सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। నిన్న శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 12 శ్లోకాలు పూర్తి చేశాం. 13వ శ్లోకం నుండి చూడండి. ఆఖ్యాహే వృషభద్రం వహ साधूनाम कृतागताम् आत्मवैरूप्यकर्तारम् पार्थानां कीर्तिदूषणम् जनेनागस्य घं युञ्जन् सर्वतोऽस्य च मद्भयम् साधूनां भद्रमेव स्यात् असाधु दमने कृते अनागस्विह भूतेषु य आगस्तुन्निरङ्कुशः अहर्तास्मि भुजं साक्षात् अमर्त्यस्यापि सांगदम् राज्ञो हि परमो धर्मः स्वधर्मस्थानुपालयन् पालनं शासतोऽन्यान्यथा शास्त्रम् अनापद्युत्पथानिह। వృష ఓ వృషభరాజ త్వం భద్రం తే నీ శుభమోగును కాక ఆఖ్యాయి తెలుసు తెలియపరచు సాధూనాం అగ్రితాగసాం వహ ఆఖ్యాయి సజ్జనులైనటువంటి మీలాంటి వాళ్ళకి చెడు చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వాడి గురించి నాకు తెలియపరచు. ఎవరికి ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని? వృషభాన్ని అడుగుతున్నాడు.
వృషభం మాట్లాడుతదా? వృషభం ఎద్దు మాట్లాడుతదా? ఒకవేళ మీ ఎదురుగా వచ్చి ఏదైనా ఒక ఎద్దు మాట్లాడింది అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఎదురైనప్పుడు తెలుస్తుంది కదా. ఏం చేస్తారు? ఎద్దు ఎదురు మాట్లాడితే ముందే తెలుసు ఉంటే పలానా చోట ఎద్దు వస్తుంది మాట్లాడుతుందట అంటే ఊరు ఊరందరూ వెళతారు. ఎద్దు మాట్లాడుతుందట, ఎద్దు మాట్లాడుతుందట, ఎద్దు మాట్లాడుతుందట, ఎద్దు మాట్లాడుతుందట. ఒకసారి పూనాలో మీకు చూపించా, పూనా క్యాంప్కి వచ్చిన వాళ్ళకి. మీరు ఒకరే వచ్చారు కదా, మీరు వచ్చారు కదా పూనా క్యాంప్లో చూపించా. ఆయన ఎవరు? జ్ఞానదేవ్. సమాజ స్థలకు వెళ్ళినప్పుడు సంత జ్ఞానదేవ్ చిన్నవాళ్ళే, నలుగురు ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లి వెలివేసేస్తారు. పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పాపం సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఈ పిల్లలే ఏ తిక్కు లేకుండా పాపం అనాథలుగా మారుతారు. వాళ్ళ అనాథలేం కాదు, సాక్షాత్ దేవుణ్ణి వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఒకసారి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, వేద పండితుల దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణులే మాకు ఉపనయనం చేయండి అని అంటే వాళ్ళు వీళ్ళని దూషించేస్తారు. మీరు వెలివేయబడ్డ వాళ్ళు, పైగా రకరకాలుగా అపవిత్రులు, రకరకాలుగా దూషించేస్తారు. వీళ్ళు అడుగుతారు మీ గొప్ప ఏంటి, మా తక్కువ ఏంటి చెప్పండి అని. హే మేము వేద పండితులము అంటాం, అంటే వేదం చెప్తా ఉంటాం. హే నీ వేదం ఈ దునపోత కూడా చెప్తుంది అంటాడే. ఇది పిల్లాడే, 13 ఏళ్ళ పిల్లాడు జ్ఞానదేవు. మీ వేదం ఇవి దునపోతలు కూడా చెప్తాయండి, వాళ్ళకు ఒళ్ళు మని చెప్పించరా చూద్దాం అంటారు. దానిలో పోతుంటే దురిపోతుంది ఏట్రా అంటాడు. అది నేరుగా వస్తుంది, దాని తల మీద చేపెట్టే చెప్పే పురుషోత్వం అంటాడు. ఎవరు అద్దునపోతుని? అది నోరెత్తి తచ్చోరారుణి మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే. ఎవరు చెప్తున్నారు? దునపో చెప్తుంది వేదం. చెప్పండి మీరు చెప్పేది ఇది కూడా చెప్తే మీకు దానికి ఏంటి తేడా అని అంటారు. అర్థమైందా? ఎవరయ్యా గొప్పవాళ్ళు అని ధృతరాష్ట్రుడు సనస్వాతల వారిని అడిగితే, సనస్వాతల వారిని అడుగుతారు, ఒక వేదం తెలిసినవాడు గొప్పవాడా, రెండు వేదాలు తెలిసినవాడు గొప్పవాడా, మూడు వేదాలు తెలిసినవాడు గొప్పవాడా, నాలుగు వేదాలు తెలిసినవాడు గొప్పవాడా అని ధృతరాష్ట్రుడు సనస్వాతల వారిని అడుగుతారు. సనస్వాతల వారు ఏం చెప్పుండి ఉండొచ్చు? ఎన్ని వేదాలు తెలిసినవాడు గొప్పవాడు అని. ఎవరు ఏం చెప్పుండొచ్చు? ఎన్ని వేదాలు నేర్చుకున్నాడు అని కాదయ్యా. వేదాలు నేర్చుకున్నాడు అంటే ఒక వేదాన్ని నేర్చుకున్నవాడిని ఒక వేదం నేర్చుకున్నవాడు అని, ఏకవేది అని, రెండు వేదాలు నేర్చుకున్నవాడిని ద్వివేది అని, అలాగే నాలుగు వేదాలు నేర్చుకుంటే చతుర్వేది అంటారు. అంతవరకే. కానీ ఎవరు వేదార్థాన్ని తెలుసున్నారో, వేద భావాన్ని గ్రహించున్నారో వాళ్ళని వేదవేద్యులు అని అంటారు. వేదం దేని గురించి అయితే చెప్పుందో, దేని గురించి అయితే చెప్పుందో ఆ భావంగా తెలుసు ఉంటే వాళ్ళని వేదవేద్యులు అని అంటారు. వేదం దేని గురించి చెప్తుంది? సర్వజీవరాశులు భగవంతుడే అని చెప్తుంది. అవునా? సమానమే గమానంగా కాదు, అన్ని జీవరాశులు నేనే అని చెప్తున్నాడు. సమానమేంటి? నేను ఒక్కడే అని చెప్తున్నాడు. ప్రతి జీవి నేను ఒక్కడే. సో కాబట్టి ఎవరు ఈ నేను అనేవాడిని కనుక్కొని ఈ నేను మొత్తం లోకమంతా ఉన్నటువంటి వాడు ఒక్కడే భగవంతుడిని గుర్తిస్తాడో, కనిపించే ప్రతి ఒక్కరూ భగవంతుడే అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు వేదవేద్యుడు. అయ్యా పండితులారా, మీకు వేదం తెలిసి ఉండుంటే అందరూ ఒకటే అని తెలిసి ఉండాలి. చిన్నపిల్లలం మేము వేద మాకు ఉపనయనం చేయమంటే మమ్మల్ని అపవిత్రులు అని మీరు దూషిస్తున్నారే, మీరు ఎట్లా పవిత్రులు? మీరు ఎలా పండితులు అవుతారు? ఏ విధంగా పండితులు అవుతారు?
ఒకసారి అష్టావక్ర మహర్షి జనక మహారాజ్ సభలోకి వెళ్ళాడట. అష్టావక్రుడు తెలుసా అంటే ఎనిమిది వంకరలు తిరిగి ఉన్నాడు అని. ఒళ్ళు కాళ్ళు వంకరలు, చేతులు వంకరలు, నడు వంకర, వీపు వంకర, తల వంకర, మెడ వంకర, కాళ్ళు ఆయన ఎనిమిది వంకరలు తిరిగి ఉన్నారట. ఆయన సభలోకి వెళ్ళాడు జనక మహారాజును కలవాలి. వెళుతూనే అందరూ పక్క నవ్వేశారట. నవ్వేసి అందరూ 5 నిమిషాలు నవ్వారట. నవ్వేసిన తర్వాత ఇప్పుడు ఈయన నవ్వాడట. వాళ్ళు 5 నిమిషాలు నవ్వితే 10 నిమిషాలు నవ్వాడట. ఆపట్లేదట. పక్కపక్క కింద పడి పైకి లేచి నవ్వుతూ ఉన్నాడట. వాళ్ళందరికీ ఇంకా ఎందుకు నవ్వేవనా, మీరు ఎందుకు నవ్వారు, మీరు ఎందుకు నవ్వారు, వాళ్ళ జనక మహారాజాడు నువ్వు ఎందుకు నవ్వేవను, వాళ్ళు ఎందుకు నవ్వారు, నా దేహాన్ని చూసి వాళ్ళు నవ్వారు. అవునా, వాళ్ళకి దేహం మీద చర్మం వంకరలు తెలుస్తున్నాయి. అవునా, నేను ఎందుకు నవ్వాను అని అంటే జనక మహారాజు ఇంత గొప్పవాడు అని అంటున్నారే, జనక మహారాజు సభలో అంతా చర్మకారులు ఉన్నారే అని నవ్వాను. ఎవరు చర్మకారులు? జంతువులను చంపి అచ్చవు చర్మాలని కర్ర వేసుకుంటుంటారే, అర్థమైందా? పశువుల చర్మాలని క్లీన్ చేసుకుంటూ ఉంటారే. ఏమయ్యా జనక మహారాజా, నీ సభలో పండితులు ఉంటారనుకున్నాను కానీ అంత చర్మకారులు ఉన్నారే అని అన్నారట. ఈయన కూడా ముఖం కొట్టేసినట్టు అయిందట. అదెట్లా అంటావు అని అన్నారట. వాళ్ళు నా బాహ్య దేహాన్ని మాత్రమే చూసి నవ్వుతూ ఉన్నారు, అవునా, నా లోపల ఏముందో వాళ్ళు గమనించలేదు కదా, మరి వాళ్ళు ఎట్లా పండితులు అవుతారయ్యా అన్నారట. మరి నీ గొప్పతనం ఏంటి అని అన్నారట. నువ్వే ఏదో ప్రకటించావట కదా, నీకేదో సందేహం ఉంది తీర్చాలి అని, సందేహం ఉంది తీర్చాలి అని చెప్పి నువ్వేదో ప్రకటించావట కదా, ఆ తీర్చడానికి వచ్చాను. తెలుసా నీకు నా సందేహం తీర్చలేకపోతే ఏమవుతారు అని? తెలిసే వచ్చాను లేవయ్యా అన్నాడు. ఆయన సందేహం తీర్చకపోతే జైల్లో పడేస్తారట, జైల్లో శాశ్వతంగా. తెలిసే వచ్చామంటే తెలిసే వచ్చాను, చిన్నాడే ఆయన, కుర్రాడే, ఎస్ నీ సందేహాన్ని తీర్చడానికి రెడీగా వచ్చాను, సరే సందేహం తొలగిస్తాను. అయ్యా నువ్వు తెలిసి ప్రశ్నిస్తున్నావా తెలియక ప్రశ్నిస్తున్నావా అని అడిగాడట. తెలిసి ప్రశ్నించేవాడెవడు? ఉపాధ్యాయుడు. తెలియక ప్రశ్నించేవాడెవరు? విద్యార్థి. నువ్వు విద్యార్థి స్థాయి నుండి ప్రశ్నిస్తున్నావా ఉపాధ్యాయుడి స్థాయి నుండి ప్రశ్నిస్తున్నావా? నేను విద్యార్థుడిగానే విద్యార్థిగానే ప్రశ్నిస్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు ఉపాధ్యాయుడు ఎక్కడ కూర్చోవాలి, విద్యార్థి ఎక్కడ కూర్చోవాలి? నువ్వు పైన కూర్చొని నన్ను కింద నిలబెట్టి నువ్వు ప్రశ్నిస్తావు, టక్కమలు వేసేసాడట. కింద ఒక ఆసనం వేసుకొని నువ్వు కూర్చో, పైన నేను కూర్చోడు, సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడట. ఇప్పుడు అడుగు నీ ప్రశ్న అన్నాడట. ఏంటి అనంటే, మెలకువలో నేను రాజులాగా ఉన్నా, కళలో భిక్షగాళ్ళలాగా ఉన్నా, ఏది నిజం? నేను భిక్షగాడినా రాజునా? రెండా? ఎవడన్నా ఒకడు పొరపాటుగా రాజులాగా భిక్షగాళ్ళలాగా రెండు రకాలు ఒకేసారి ఉంటాడా? ఉండే అవకాశం ఉందా? అవకాశమే లేదు కదా. నో క్వశ్చన్ అట్ ఆల్. దానికి ఇంకా వేరే ఏ సమన్వయాలు చేయకూడదు. ఎందుకంటే భిక్షగాడుగా మహారాజుగా ఒక వ్యక్తి నిజంగా ఉండడానికి లేదు. వేషాలు అయితే వేసుకుంటాడేమో, వేషం కాదు కదా, మరి ఎలా ఉన్నాం, ఏది నిజం? నేను రాజునైతే భిక్షగాడిలాగా ఎందుకు కనిపించా? నేను భిక్షగాడినైతే రాజులాగా ఎందుకు కూర్చున్నా? ఏం చెప్పాడట, రెండు నిజం కాదయ్యా అన్నాడట. నువ్వు రాజువు కాదు, నువ్వు భిక్షగాడివి కాదు. మరెవరు? మరెవరు? ఎస్ చెప్తా నీకు, ఊరికే చెప్పడం కాదు, నిరూపిస్తా. కానీ నీకు కొంచెం అర్హత రావాలి, నీకు కొంచెం అధికారం లోపల అర్థం చేసుకునే అధికారం రావాలి. కాబట్టి నేను కొంచెం శిక్షణ ఇవ్వాలి నీకు. నీకు అర్థం కావాలంటే కొంచెం శిక్షణ ఇవ్వాలి.
సో ఆ శిక్షణ ఇచ్చే కాలం అంతా నేను ఎట్లా చెప్తేనో అట్లా నడుచుకోవాలి, వినాలి కాదు. వినాలంటే క్లాసులో మీరు చెప్పండి స్వామి, మేము వినిపెడతాం. ఆహా, నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలి అన్నమాట. సరే అన్నాడు. అప్పుడే శిక్షణ మొదలుపెట్టాడు. ఆయనకి శిక్షణ మొదలుపెట్టాడు. అయితే ఏంటంటే వాళ్ళు ఇద్దరు కలిపి చర్చ చేశారు. ఆ ఇద్దరి మధ్య ఉన్న చర్చ సారాంశాన్ని అష్టావక్ర గీత అంటారు. అష్టావక్రుడికి జనక మహారాజ్, జనక మహారాజు కూడా సామాన్యుడు కాదు, 99% ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నవాడు జనక మహర్షి. సామాన్యుడు కాదు. అప్పట్లో ఈయన అష్టావక్ర మహర్షి కూర్చున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగింది. ఈ సృష్టిలో అదే అత్యంత గొప్పదైన జ్ఞాన గ్రంథం. అది ఎవరైనా చదవచ్చు, ఎవరికి అర్థం కాదు. అర్థం కాదు. మీరు ఎవరినో ఉన్నారా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు? సవిత గారు, అర్థం చేసుకోగలరా? బలమణమ్మ గారు, మీరేమైనా అర్థం చేసుకోగలరా? ఎవరైనా? ఎవరికి అర్థం కాదు. పుస్తకంలో ఏముందో అర్థమవుతుంది, కానీ ప్రాక్టికల్గా అర్థం కాదు. ఎందుకు అని అంటే, వాళ్ళిద్దరి మధ్య సారాంశం ఏమిటి అని అంటే, అయ్యా కళ నిజమా? నిజమా కళ? నిజమా అబద్ధమా? మరి కళ లేచిన తర్వాత ఎలాగా చెప్తున్నావు, నాకు ఇట్లా కళ వచ్చిందని గుర్తుంటుందా లేదా? గుర్తుంటుందా లేదా? అవునా కాదా? అవునా? అయితే కళ కళలో ఉన్నంత వరకు నిజం. కళ ఎప్పుడు నిజం కాదని అనిపిస్తుంది? మేలుకున్న తర్వాత అది నిజం కాదు. అంతేగా, మేలుకున్న తర్వాత అది నిజం కాదు అని తెలుస్తుంది. మరి మెలకువ నిజమా? మెలకువ నిజమా? మెలకువ నిజమైతే నిజం ఎప్పటికీ నిజమే కదా. నిజం అనేది ఎప్పటికీ నిజం కావాలి. మరి మెలకువలో ఏదైతే ఉందో ఇది నిజమైతే కళలో కూడా ఇదే కనిపించాలి కదా. కాబట్టి మెలకువ కూడా మేలుకో ఉన్నంత వరకే నిజం. కళ్ళకి వెళ్తే ఇది కూడా అబద్ధం. అంతేకాదు, కళ మెలకువ రెండూ అబద్ధమే. ఎలా? నువ్వు గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు ఇవేవి కనిపించవు. కాబట్టి కళ అనేది ఓ చిన్న సైజు అబద్ధం, మెలకువ అనేది ఓ పెద్ద సైజు అబద్ధం. 10 మినిట్స్ సినిమా లేదా 2 మినిట్స్ సినిమా కళ, అవునా? ఒక 60-70 ఇయర్స్ సినిమా మెలకువ. ఇది అది రెండు అబద్ధమే. మరి నిజం ఏంటి అంటే, నువ్వు నిజమయ్యా, నీకు కనిపించిందంతా అబద్ధమయ్యా. నీకు ఏది కనిపించినా అది అబద్ధమే, కానీ చూసే నువ్వు ఉన్నావే. అదెలా? మెలకువలోనూ నువ్వు ఉన్నావు, కళలోనూ నువ్వు ఉన్నావు, గాఢనిద్రలోనూ నువ్వు ఉన్నావు. ఇప్పుడే అన్నారు కదా అండి, మెలకువలో ఎక్కడ మెలకువలో కనిపించింది నిద్రలో మెలకు, కళలో కనిపించదు. మెలకువలో కనిపించింది కళలో కనిపించదు, కళలో కనిపించింది గాఢనిద్రలో కనిపించదు, గాఢనిద్రలో ఏదీ కనిపించదు. కానీ మెలకువలో నువ్వు ఉన్నావా లేదా? చూస్తున్నావా లేదా? అవునా కాదా? నీ దేహాన్ని కూడా చూస్తున్నావా లేదా? ఈ దేహాన్ని కూడా చూస్తున్నావు. కళ్ళలోకి వెళుతూ ఉన్నావు. కళ్ళ నువ్వు ఉన్నావా లేదా? కళ్ళ నువ్వు ఉన్నావా లేదా? అవునా కాదా? మెలకువలో కనిపించిన ఈ దేహం అక్కడ కనిపిస్తుందా? అక్కడ ఇంకొక దేహాన్ని చూస్తున్నావు, అనేక మందిని చూస్తున్నావు కదా. కాబట్టి ఇక్కడ అనేక మందిని చూస్తున్నావు, ఇక్కడ అనేక మందితో పాటు నీ దేహం ఏదైతే ఉందో ఇది కూడా ఇక్కడ మాత్రమే ఉంటుంది. కళలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకొక దేహం వస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఒక షర్ట్ వేసుకున్నావు, ఇంట్లోకి వచ్చి అది వదిలేసి ఇంకొక షర్ట్ వేసుకున్నావు. ఈ షర్టు నువ్వు కాదు, ఆ షర్టు నువ్వు కాదు, రెండింటిని గాఢనిద్రలోకి వెళ్ళి తీసి
గోడకు తగిలించి పట్టుకుంటావు. గాఢ నిద్రలో అన్నీ తీసి అక్కడ పారేస్తున్నావు, అక్కడ కేవలం నువ్వుగా ఉంటున్నావు. ఆ అసలైనటువంటి నేను ఏదైతే ఉందో అది అసలు నేను, మిగతాదంతా కూడా నిజం కాదయ్యా. ఇది తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు సాధు. ఇక్కడ ఏమంటున్నాడు, సాధువులకు బాధ కలిగించేవాడు దుర్మార్గుడు. ఓ వృషభరాజా అంటూనే బోధన ఎవరికయ్యా, మనుషులకా జంతువులకా కదా. కానీ ఇక్కడ జంతువు మాట్లాడుతుంది అని అంటే, జాయతే ఇది జంతు, పుట్టిన ప్రతి ఒక్కటి జంతువేనట, రూపంతో పుట్టింది అంటే జంతువేనట, సంస్కారం వలన వర్ణం నిర్ణయించబడుతుందండి, సంస్కారం వలన వర్ణ షోడశ సంస్కారాలు అని అంటారు. అవునా, జీవుడు గర్భంలోకి ప్రవేశిస్తూనే గర్భంలో ఉండగానే ఆయనకు ఒక పండుగ చేస్తారు. ఏంటది, ఏమంటి, శ్రీమంతమా శ్రీమంతమా, సి శ్రీ కాదు శ్రీమంతం. ఆ లోపల ఉన్నాడు ఆయన, ఆయన పుష్టిగా ఉండాలి, సుష్టుగా ఉండాలి. ఇంతకు శ్రీమంతం చేసేది ఆ తల్లిక, తల్లి లోపల ఉన్న శిశువుక, అవునా కాదా. సో శిశువు గర్భంలోకి వెళుతూనే ఒక పూజ చేస్తున్నారు, పుడుతూనే పుడుతూనే ఏం చేస్తారు, నామకరణం చేస్తారు. 21 రోజుల లోపల మొదట చేసేది నామకరణం, దాని తర్వాత ఇప్పుడు చెప్పండి. ఇప్పుడేదో అన్నారా మీరు, అన్నప్రాసన ఏం చేస్తారు, తర్వాత చేసేది అన్నప్రాసనేగా, 6 నెలల తర్వాత 7 నెలలకి అన్నప్రాసన చేస్తారు, అదొక సంస్కారం అదే కదా. అన్నప్రాసనలో ఇంకా ఏం చేస్తారు, అన్నప్రాసన అన్నం తినిపిస్తారు అంతేనా, అది కాదు ముఖ్యం, వాడి గుణాన్ని గుర్తిస్తారు, అనేక రకాల వస్తువులను పెట్టి వాళ్ళు, అది ఒక ఆటలాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఏంటంటే వాడి స్వభావాన్ని బట్టి పట్టుకుంటారు. తల్లి ఏం చెప్తుంది, ఏం పట్టుకోమని చెప్తుంది, డబ్బో బంగారమో పట్టుకోమంటారా, తండ్రి ఏం పట్టుకోమంటాడు, మాలాంటి వాళ్ళు ఉంటే ఏం పట్టుకోమంటారు, తల్లిదండ్రులు భయపడతారు కదా పోతకేది పట్టుకుంటే, అంటే వీడి ఆడ విజ్ఞానం అయిపోతాడు మమ్మల్ని వదిలేస్తాడు. సో ఇదంతా ఏంటి అని అంటే, జీవుణ్ణి సంస్కరింప చేయడం కొరకే అన్ని రకాలైనటువంటి ఉపదేశాలు కదా. ఇక్కడ వృషభం అంటే ఎద్దుకేం చెప్తారండి, నువ్వు సంస్కారవంతుడు కాకపోతే ఎద్దుయే, వీడు ఎద్దులే పడుకున్నాడు లేట్లేదు అంటారా. అవునా, అయితే ఏంటి అని అంటే, మనిషిని వృషభ ఏమన్నారంటే శ్రేష్ఠుడు అని. శ్రేష్ఠుడు అంటే శ్రేష్ఠులు అంటే మళ్ళీ కోమట్లో ఉండకండి, శ్రేష్ఠుడు అంటే ఉన్నతుడు అని. ఎందుకంటే జీవరాశుల అన్నింటిలో మానవుడు శ్రేష్టమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు, వాడు నేర్చుకోవడానికి వృషభ అంటూనే ఓ శ్రేష్ఠుడైన వాడా, నీకు ఎవరు బాగా దాని పదే పైకి ఏంటంటే, మనుషులు అందరూ ఉన్నారు కదా, అందరిలో అందరూ శ్రేష్ఠులే కదా, అట్లయితే చెడు పని చేస్తే దానికి జంతువు అని అంటారు, నీకంటే జంతువు మేలురా అన్న కదా. సంస్కారం లేకపోతే ఏమంటారు, విద్య లేనివాడు. విద్య అంటే కేవలం పుస్తకాలు పట్టుకొని చదువుకొని పరీక్షల్లో మార్కులు తెచ్చుకున్నవాడని కాదు, సంస్కారవంతుడైన వాడని విద్యావంతుడు అని అంటారు.
అవునా? విద్య అంటే ఎవడిలో నియమ నిష్టలు, విధి విధానాలు, సంబంధ బాంధవ్యాలు, విలువలు తెలియలేదో, మానవత్వ విలువలు తెలియలేదో వాణ్ణి పశువు అంటారు. పైగా వింత పశువు అంటారు. ఏంటి, ఎందుకని? ఒట్టి పశువు అయితే నాలుగు కాళ్ళతో నడుస్తుంది, వింత పశువు అయితే రెండు కాళ్ళతో నడుస్తుంది. రెండు కాళ్ళతో నడుస్తుంది. ఒక పశువుకు బట్టలు వేసి, షూ వేసి, దానికి టై కట్టి, ఇది అద్దాలు పెట్టి, టోపీ కూడా పెట్టి, ఒక మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి వస్తూ ఉందనుకోండి, ఏమంటారు? వింత పశువు అంటారు. కాబట్టి సంస్కారం లేనివాడినే వింత పశువు అని అంటారు. కాబట్టి ఇక్కడ పరీక్షితుడు చెప్పకనే చెప్తున్నాడు ఏంటంటే, ఇది ఎవరికి చెప్తున్నారంటే మానవులకే చెప్తూ ఉన్నారు. ధర్మాన్ని ఆచరించేది ఎవరు? మానవుడు తానికి బట్టి. ఇప్పుడు ఏంటంటే, ధర్మం వృషభ రూపంలో ఉంది అని అంటే ధర్మాన్ని ఆచరించేవాడు శ్రేష్టమైన వాడు అని. ఎవడు ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నాడో వాడు పశువు లాంటి వాడు. ధర్మాన్ని వదిలేస్తే పశువు లాంటి వాడు. గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అంట కదా. గొడ్డుని ఏం చేస్తారు? కొడతారు, శిక్షిస్తారు, సరిగా వెతకపోతే. ఇప్పుడు చూడండి, నిన్న ఏదో అక్కడక్కడ కడప జిల్లాలోనో చిత్తూరు జిల్లాలోనో ఆ తల్లిదండ్రులే పిల్లల్ని భయంకరంగా చంపేశారు. ఆన్లైన్లో నిన్న మొన్న ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ పిల్లలే శాతబడలు చేసి భయంకరంగా చంపేశారట. ఇనుప కడ్డీలు ఉంటాయే, ఎంత భయంకరంగా. చిన్నవాళ్ళు కాదు వాళ్ళు. క్షుద్ర పూజలు ఉంటాయి చూడండి, క్షుద్ర పూజలు వేసి పిల్లలు చేస్తే మళ్ళీ లేచి వస్తారంటున్నారట వాళ్ళమ్మ. నా పిల్లలు మళ్ళీ లేచి వస్తారు అని అంటుందట. ఎంత నీచాతి నీచంగా ఉంటుందో చూడండి. అవునా? తల్లి తండ్రి పిల్లల విషయంలో కించిత్త వాళ్ళకి ఊరు గీతపడ్డ వీళ్ళు బాధపడతారు. చంపేసి గొంతు వీసుకి నోట్లలో ముక్కల్లో మీకులు అటు దించి ఇదంతా చేసి మళ్ళీ నా పిల్లలు బయటకు వస్తారంటే బాబ్రే. వీళ్ళు ఏమంటారు? పశువుల కంటే హీనం అనాలి. కాబట్టి ఏంటంటే, మానవత్వపు విలువలను ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు. మానవత్వపు విలువల్ని వదిలేసి క్రూరంగా, నీచంగా, క్షుద్రంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళని పశువుల కంటే హీనమైన వాళ్ళు, మృగాలు అంటారు. ధర్మం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నడిస్తేనేమో పశువులు అని. అవునా? మానవత్వపు విలువల్ని కంప్లీట్గా వదిలేసి క్రూరంగా వ్యవహరిస్తే వాళ్ళని రాక్షసులు అని అంటారు. విన్నాం కదా మనం భాగవతంలో, తర్వాత వస్తుంది అదేది ప్రహ్లాద చరిత్ర అదంతా వచ్చినప్పుడు, ఈ హిరణ్యకశిపుడు ఋషులను పట్టుకొని వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఇనప కడ్డీలు కాల్చి ఇనప కడ్డీలు గుచ్చుతాడు. చూస్తున్నాగా విగ్రహాలు పగలగొట్టడం, మనుషులను చంపేయడం, ఇదంతా ఏంటి? రాక్షస కృత్యాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ చెప్పకనే ఈయన ఏం చెప్తున్నాడు, మానవుడు ఎలాగా నడుచుకోవాలి, నాలుగు పాదాలతో నడుచుకోవాలంటే నాలుగు స్థాయిలలో ధర్మాన్ని పాటించాలి. ఇంట్లో పాటించాలి, వ్యవహార రంగంలో పాటించాలి, అవునా, సమాజంలో పాటించాలి, ప్రభుత్వంతోనూ పాటించాలి. అన్ని రకాలుగా ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు ఏమిటి అంటే, వాళ్ళు కష్టపడచ్చునేమో కానీ దుఃఖాలకు లోను గారు. ధర్మాన్ని ఆచరించేవాడికి భగవంతుడు సహాయం ఉంటాడు. అయితే ఇంకొకసారి ఏమవుతుంది, బలం తగ్గినప్పుడు, ఇప్పుడు అధికారులు అయినటువంటి వాళ్ళు దుర్మార్గులైతే, అధికారులు దుర్మార్గులైతే సజ్జనులు హింసిస్తున్నారు అని అనుకోండి, అలాంటప్పుడు భగవంతుడు ఊరుకోడు. అలాగే అధికారి మంచివాడే, నాయకుడు మంచివాడే, కానీ సజ్జనులకు బాధలు కలిగాయి అంటే బాధలు పెట్టిన వాడు దుర్మార్గుడు, వాడిని వదిలిపెట్టడం. అది చెప్తున్నాడు ఆయన ఇంతసేపు. ఎవడైనా వదిలిపెట్టను,
సజ్జనులైనటువంటి వాళ్ళకు బాధలు కలిగిస్తే వాడు మనిషే కాదు కదా, ఏ అధికారం అయినా కావచ్చు కదా, కానీ దేవతలనైనా వదిలిపెట్టిన చేతులు తెగ్గొట్టేస్తాను అని అంటున్నాడు పరీక్షన్ మహారాజు. దేవతలనైనా సరే వాళ్ళ కప్పులు కాళ్ళు చేతులు తెగ్గొట్టేసేస్తాను. ఓ వృషభరాజా చెప్పు, నీకు ఎవరు బాధ కలిగించారు? అహర్తాస్మి భుజం సాక్షాత్ అమర్త్యస్యాస అంగదం. అమర్త్యాస్య మర్తి మానవుడు కానివాడైనా అంటే దేవతలైనా సరే వదిలిపెట్టను, దేవతలైనా వదిలిపెట్టను. కృష్ణుడు ఉన్నాడు చూడండి, ఆయన గోవర్ధన పర్వతానికి పూజ చేస్తే ఇంద్రుడు వచ్చి రాళ్ల వర్షం కురిపించాడు. ఆ రోజు బుద్ధి చెప్పాడా లేదా? ఈడ్చ తంతానని చెప్పాడు. అవునా? జాగ్రత్త, అయిపోయేటప్పుడు కూడా వచ్చి కాళ్ళ మీద పడ్డాడు కూడా బతికిపోయాడు, బతికిపోయాడు. దానికే ఎవరినైనా వదలపెట్టను అని అంటున్నాను. ఎవరు నీకు ఈ బాధన కలిగించింది? ఓకే, ఇప్పుడు ఆ ధర్మదేవత ఎవరు? వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత ఆయన మాట్లాడుతుంది. ధర్మ ఉవాచ ఏతద్వహ పాండవేయానాం యుక్తమార్తాభయం వచః ఏషాం గుణగణై కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః నవయం క్లేశ బీజాని యతస్యః పురుషర్షభ పురుషం తం విజానీమో వాక్యభేద విమోహితః కేచిద్వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావమపరే ప్రభుం అప్రతర్క్యాదరిర్దేశ్యాత్ నిర్దేశ్యాత్ ఇది కేష్వభినిశ్చయః అత్రానురూపం రాజర్షే విమృశస్వ మనీషయ. సూత ఉవాచ ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాట్ ద్విజ సత్తమ సమాహితేన మనసా విభేద విఖేద పర్యచష్టతం. ఏమైంది అంటే ధర్మవాచ ధర్మరామ అంటున్నాడు, ఏతద్వహ పాండవయ్యాను యుక్తమార్తాభయం వచ ఈశాం గుణగణై కృష్ణో దౌత్యాదో భగవాన్ కథ. అయ్యా, నీలాంటి వాళ్ళు ఉండడం వలనని, నీలాంటి ఉత్తములైనటువంటి వాళ్ళు ఉండడం వలననే ఈ భూమి ఇన్ని రోజులు సస్యశ్యామలంగా ఉండింది. మీ తాతలైన వాళ్ళు పాపం వీళ్ళ తండ్రులు ఎవరు రాజ్యాన్ని పరిపాలించలేకపోయారు? ఎవరు వీళ్ళ తండ్రి? ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరెవరు? అభిమన్యుడి వయసులో ఉన్నవాళ్ళు ఉప పాండవులు అందరూ ఉన్నవారు కదా. అట్లా కౌరవులకి పాండవులకి సంతానమైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవ్వరు పాపం జీవించలేదు, వాళ్ళు ఏమీ అనుభవించలేదు. అశ్వత్థామ దుర్మార్గుడు ఉన్నాడే నీచుడు, వాడు బ్రాహ్మణుడుగా పుట్టి పరమ క్షుద్రమైనటువంటి పనులు చేసి వీళ్ళని తండ్రుల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. అయితే కాబట్టి వీళ్ళు అంటున్నారు, అయ్యా మీ తాతలు వాళ్ళ తాతలు అయిన వాళ్ళందరూ కూడా ధర్మ పరిపాలన చేశారు కాబట్టి ముఖ్యంగా సాక్షాత్తుడ భగవంతుడైనటువంటి నారాయణుడే శ్రీకృష్ణ రూపంలో ఉండి మీ తాతలు వెంట నడిచి వాళ్ళకు అనేక రకాలుగా సేవలు చేశాడు. ఎవరు సేవలు చేశారు? భక్తుడు సేవలు చేశాడా, భగవంతుడు సేవలు చేశాడా? అందువైనా ఎవరు ధర్మంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారో వాళ్ళకి భగవంతుడే సేవలు చేస్తాడు. తెలుసయ్యా మా, ఓకే నువ్వు అడుగుతున్నావు నీ కాళ్ళు తగ్గొట్టేసింది ఎవరు, నీ కష్టాలు పెట్టింది ఎవరు అని. ఎవరు కొట్టేశారో తెలియట్లేదయ్యా, మా కాళ్ళు ఎవరు కొట్టేశారో తెలియట్లేదు, నాకు కష్టాలు ఎవరు ఇచ్చారో తెలియట్లేదు. అంటే
ఇదేమన్నా బాగా తాగేసి స్వర లేకుండా పడిపోయినప్పుడు ఏమైనా వచ్చి కొట్టేశాడా? కాదు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ధర్మదేవత మాట్లాడుతుంది అని అన్నారు. అర్థమైందా? అంటే అక్కడ వృషభము రూపంలో ఉన్నది ఎవరు? ధర్మదేవతే. రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారే అక్కడ, అలాగా భగవంతుడే అయి ఉండాలి. ఎవరు ధర్మం అంటే రామో విగ్రహవాన్ ధర్మ కదా, ధర్మమే రూపుదాల్చి వచ్చింది అంటుంది ఇక్కడ. మమ్మల్ని మూడు కాళ్ళు ఎవరు కొట్టేశారో తెలియదు, ఎవరు మాకు బాధలు కలిగిస్తున్నారో కూడా గుర్తుపట్టలేకపోతున్నాము. అవునా? ధర్మాన్ని ఎవరు దెబ్బ కొడతారు? ఒకరా ఇద్దరా? ఎంతమంది ఎన్ని రకాలుగా కదా సమాజంలో ఉన్నవాళ్ళు, కోటాను కోట్ల మనుషులు ఉన్నారు కదా, ఎవరెవరు ఎక్కడెక్కడ అధర్మంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధర్మంగా వ్యవహరిస్తున్నాడు అంటే ధర్మాన్ని దెబ్బకొట్టినట్టే కదా, ధర్మాన్ని దెబ్బకొట్టినట్టే కదా. సో కాబట్టి ఈయన ఏమంటున్నాడు అంటే, ఇది విషయం ఇక్కడి నుంచి ఇదిగా గ్రహించగలగాలి. ఎవరెవరు ధర్మాన్ని అనుసరించట్లేదో వాళ్ళంతా ధర్మాన్ని దెబ్బకొట్టినట్లే. ఎవరు మా కాళ్ళు దెబ్బకొట్టేశారని గుర్తించలేకపోతున్నామయ్యా, అదేంటి అని అట్లా చూస్తూ ఉంటే, ఆశ్ర విషయం చెప్తాను విను, మేము నా మూడు పాదాలని ఎవరు ఛేదించారో తెలియదు. అయితే కొంతమంది అంటున్నారు దైవం అని, కేచిత్ వికల్ప వసన ఆహురాత్మానమాత్మ. కొంతమంది ఇలాగా ఇలాగా అంటూ ఉంటే విన్నాం మేము. ఏమని? దైవం అన్ని. కొంతమంది ఏమంటున్నారు దైవం కారణం అని అంటున్నారు. దైవం అంటే దైవం అంటే ఇక్కడ దైవం ఎప్పుడైనా దెబ్బకొడుతుందా? దైవం దెబ్బకొడుతుందా? కాదు. ఎందుకు బాధల్లో ఉన్నావు అంటే, ఎందుకు చెడుగా వ్యవహరిస్తున్నావు అంటే, పిల్లలు ఉన్నారు కదా, చెప్పిన మాట అస్సలు వినరు కొంతమంది పిల్లలు. అవునా కదా? పాపం కొంతమందికి చెప్పిన అర్థం కాదు. రెండింటి కారణం ఏంటి? పూర్వం కర్మఫలాలే కదా. అవునా కదా? ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు చురుగ్గానే ఉన్నారు కానీ ఒకడు అస్సలు వినడండి, ఏది వద్దంటే అదంతా చేసేస్తాడండి. అంటే వాడు మా అమ్మ చెప్పింది వ్యతిరేకానికి నేను చేయాలని ఆలోచించుకుంటాడా చిన్నవాడు? కాదు, వాడి స్వభావం అట్లుంది. ఇంకొకడు ఉంటాడు ఏమీ అర్థం కాదు వాడికి, వాడి స్వభావం అట్లుంది. ఇంకొకడు ఉంటాడు, ఒకటి చెప్తే నాలుగు చేసుకుని వచ్చేస్తాడు. అవునా? చూసిరారా అంటే కాల్చేసి వచ్చేసాడండి. అవునా కదా? ఏంటంటే అట్లా చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఏం చెప్తే చేసేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, ఏం చెప్పబోతారా ముందే గుర్తించేసేస్తుంటాడు. ఒక్కొక్కరు పోతే కారణం ఏంటి? వాడి స్వభావం అండి. ఎక్కడి నుంచి వచ్చింది? దాన్నే దైవం అంటారు. అర్థమైందా? పుట్టుకతోనే వచ్చేటువంటి కొన్ని రకాల శక్తులు, గుణాలు, టాలెంట్స్, వీటినన్నిటినీ దైవం అన్నారు. అవి పూర్వం చేసుకున్నటువంటివి కదా. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే చేసుకున్న కర్మే కర్మ, వాడి కర్మలట కాలేదు అంటే చెప్పింది వినకుండా చేయకుండా అటని చేశాడండి. అవునా కదా? కాలు ఇరగొట్టుకున్నాడండి, చేయిరగొట్టుకున్నాడండి. అవునా? వద్దురా అంటే బైక్ ఎక్కి వెళ్ళాడండి, చేయిరగొట్టుకునేశాడండి. వదరా అంటే సైకిల్ దొక్కాడండి, కాలు కుట్టుకున్నాడండి. అవునా కదా? ఇవన్నీ ఏమంటారు? ఇక్కడికి ఇక్కడ ఈ జన్మలో మనం చేయకుండాటువంటి విషయాలను చేయడం వలనను, లేదా చేస్తూ చేయాల్సినవి చేస్తూ ఉన్నా కొంచెం అజాగ్రత్త కావడం వలన జరిగినటువంటి యాక్సిడెంటల్ థింగ్స్, ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఉంటాయే, వాటి వలనను మనిషి కొన్ని రకాల కష్టాలు పాలు కావడానికి అవకాశం, కష్టాలు పాలు కావడానికి అవకాశం. దానికి ఏంటంటే, కొంతమంది అంటున్నారయ్యా చేసుకున్న కర్మలు అని, ఒకటేమో ప్రారంభ ఫలం దైవం,
ఇప్పుడు ఇక్కడ అజాగ్రత్త వలన చేయకూడని చేసిన వలన వచ్చినటువంటి ఫలాలు కదా. మూడవది ఏమిటి అంటే ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే స్వభావం అపరే ప్రభు, స్వభావం వాడి స్వభావం, స్వభావం వల్ల నడుచుకోవడం, వాడి గుణగణాలు ఇట్టున్నాయండి. ముద్ర అంటే చేశాడు నష్టాలు పాలైపోయాడు అంటారు. అవునా, నీకు ఆ పని చేత కాదురా. కొంతమంది ఏడుస్తుంటారు పెద్దవాళ్ళు, వీడు వద్దన్న పనులన్నీ చేసి మమ్మల్ని కూడా పాపర్లు చేసేసాడండి, ఉన్నాడు అన్నీ పోగొట్టేశాడు. అవునా కాదా, సహవాసం వద్దురా అంటే చేశాడు, వాడు ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అవునా కాదా, రకరకాలైన వింత వ్యాధులన్నీ ఉన్నాయే. ఏమేమిటి చేయకూడని సహవాసం చేయడం వల్లనేగా? శారీరక రోగాలు, మానసిక రోగాలు, బౌద్ధిక రోగాలు. అవునా కదా, ఇవేమిటి అంటే స్వభావం అండి. డైరెక్ట్గా కర్మ ఫలం ప్రారంభం నుండి వచ్చి దెబ్బ కొడితే దైవం అంటారు. చేయకూడని పనులు చేసి కష్టాల పాలైతే కర్మఫలాలు అంటారు. వాడి స్వభావాన్ని, వాడి నేచర్ను గుర్తించకుండానే తీసుకోకూడని నిర్ణయాలు తీసి చేయకూడని పనులు చేసి మొత్తం శరీరాన్ని, మనసును, బుద్ధిని కూడా పాడు చేసుకుంటే అవేమంటారు? స్వభావం అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే భగవంతుడే ఇట్లా ఆడుకుంటూ ఉంటాడులే అండి అంటారు. భగవంతుడే ఆడుకున్నాడండి, నిజమేనా? భగవంతుడే ఆడుకుంటాడా? ఆడుకుంటాడా? ఆడుకోవచ్చు. ఆడుకోవడం మంచిదా చెడా? ఆడుకుంటారా? ఆట ఆడతారా లేదా? చిన్నవాళ్ళే ఆడతారా? పెద్దవాళ్ళు ఆడరు? రకరకాల అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్. అవేవి ఇన్స్ట్రుమెంటల్ గేమ్స్, ఫోన్లు, ఇవన్నీ ఆటలు. ఎందుకయ్యా ఆటలు? ఎందుకు? సంతోషం కొరకు కదా. ఆట ఈ దేవుడు ఆడే ఆట అని కానీ గుర్తించారో వాళ్ళు కూడా దుఃఖాలు పాలుగారు. ఇప్పుడు పాండవుల్ని ఒక ఆట ఆడుకున్నారండి అని అన్నాము అనుకోండి, ఎవరు ఆడుకున్నారు? పాండవులకి కష్టాలు రావడానికి కారణం ఏంటి అంటే ఇంకొక విధంగా చెప్తారు, పాండవులను ఆడుకున్నారండి అని అంటే ఎవరు ఆడుకున్నారు? కౌరవులు ఆడుకోగలరా? పాండవులని కౌరవులు ఆడుకోగలరా? ఆడుకోగలరా? నీ ఆట ఆడిస్తారా అంటే ఏమని కదా, అదేమీ ఉంటుంది. అవునా, అలాగే వీళ్ళు ఆడించగలరా? లేదు లేదు. కౌరవ పాండవులకి జరుగుతూ ఉన్న ఆటలో ఆడించింది ఎవరయ్యా అంటే పైకి శకుని కనిపిస్తాడు, కానీ ఆట ఆడించింది ఎవరు? అందరినీ ఆడించేవాడు ఆయనే. ఆయన్ను చూసారా గెలుస్తారు, కానీ ప్రత్యక్షంగా ఎదురుగా కనిపించే వాళ్ళని కానీ చూస్తే ఏం చేస్తారు? కోపంతో చంపేస్తారు. అది జరిగింది, ఇది జరిగింది. ఇక్కడ కాకపోతే వీళ్ళు చంపేసినా బయటపడ్డారు జైలుకెళ్ళ, కారణం ఈ ఆట ఆయింది అనుకున్నారు. అవునా, ఈశ్వరుడు ఆడిచ్చే ఆట అని కానీ తీసుకుంటే ప్రపంచం అంతా ఒక పెద్ద నాటక రంగం అండి. ప్రతి ఒక్కడు ఒక్కొక్క పాత్రధారండి. ఈ ఆటలో గెలవాలా ఓడిపోవాలా? భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు అన్నాడు, దీంట్లో గెలవాలో ఓడిపోవాలో అర్థం కావట్లేదు అని అంటే ఆయన ఏమన్నాడు, ఇదేంట్రా నపుంసకుల్లాగా మాట్లాడుతున్నావు అన్నాడు. అవునా, గెలవాలా ఓడిపోవాలా అర్థం కావట్లేదు అంటే అర్జునుడు మహా పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకున్నాను, కానీ నపుంసకుల్లాగా మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నాడు. గెలవాలా ఓడిపోవాలని ఎవరైనా అంటే వాడు నపుంసకుడితో సమానమే అని. కాబట్టి ఎందుకయ్యా ఆట? గెలుస్తామో లేదో ఆ తర్వాత అయ్యా, కానీ గెలిచి తీరాలి అని అనుకోవాలి.
గెలిచి తీరాలి అని పరీక్షల్లో పాస్ అయి తీరాలి అని అనుకున్నాం. పాస్ అయి తీరాలి ఒకసారి ఓడిపోతే నెక్స్ట్ అయినా గెలుస్తావు, ఇంకా డబుల్ ఫోర్స్తో జంప్ చేసి ముందుకెళ్తావు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే భగవంతుడే ఆడుకుంటున్నాడు అని, అపరే ప్రభుం ఈశ్వరుడు ఆడిస్తున్నాడు అండి అని భగవద్గీతలో చివరగా అని అన్నారు కదా, ఈశ్వర సర్వభూతాని హృద్దేశేచన తిష్టతి భ్రామయన్ యంత్రారూఢాని మాయ భ్రామయన్ సర్వభూత. ధారయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ ఆడిస్తున్నాడండి ఆయన. పెద్ద జెయింట్ వీల్ ఉంటుంది, యాక్సిల్ లాగా ఆయన కూర్చొని మొత్తం అందరినీ ఆడిస్తున్నాడు. భ్రామయన్ నాట్ ధారయన్, భ్రమింపజేస్తున్నాడు. యంత్రంలో కూర్చొని భ్రమింపజేస్తున్నాడు, అందరినీ ఆడిస్తున్నాడు అండి ఒక ఆట అని. ఓసారి రామానంద తీర్థ కబీరు ఇద్దరు వెళుతూ ఉన్నారట, రామానంద తీర్థ గారి శిష్యుడు కబీరు, వాళ్ళిద్దరూ వెళుతూ ఉంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇసురుడు రాయి ఉంటుంది చూడండి, దాంట్లో జొన్నలు పోసే రాగులు పోసే ఇది ఇసుతూ ఉంటారు కదా. ఇప్పుడు మిక్సీలో అవన్నీ అప్పుడు లేకపోయి ఉండొచ్చు. అలా చేస్తూ ఉంటే రా గురుగారు ముందు వెళ్తున్నారట, శిష్యుడు అనుకోండి బోరుమని ఏడిచాడట, దాన్ని చూసి బోరుమని ఏడిచేశాడట. ఏంట్రా ఏమైందంటే గురుగారు చూడండి, గురుగారు చూడండి, ఏదేమైనా హత్యాగిత్య ఏమైనా జరుగుతుందా అనుకున్నాడు ఆయన ఎక్కువ చూశాడు. సో ఏమైందిరా అని అంటే అదిగో కాలం అనే తిరగలిలో జీవరాశులని ధాన్యంగా వేసి ఈశ్వరుడు తిప్పుతున్నాడు చూడు, అందరూ పిండి పిండి అయిపోతున్నారు అన్నాడట. చూడండి ఎక్కడ ఏ విధంగా విషయాన్ని సమన్వయం చేశాడో కదా. ఆయన నేరుగా ఇట్లారా అన్నాడట, పట్టుకొని లాక్కి వెళ్ళి ఆ రాయి ఉందే పై రాయి తీసి పక్కన పెట్టాడట. తీసి మధ్యలో కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర చుట్టూ ధాన్యం ఉంటుంది కదా, దీంట్లో ఒకటి కొన్ని అలిగిపోలేదు చూడరా అన్నాడట. కాలం తిరగలి మధ్యలో కర్ర ఉంటుంది, అది ఈశ్వరుడు భగవంతుడు, దాన్ని అంటు పెట్టుకొని ఉన్న గింజలు ఉన్నాయి అవునా, భగవంతుడిని అంచు పెట్టుకోవన్నటువంటి జీవరాశులు ఉన్నారు, వాళ్ళని అలిగిపోరండి, వాళ్ళు గెలుస్తారండి అవునా. సో ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవులకు యుద్ధం జరిగింది, యుద్ధం జరిగింది వాళ్ళు 100 మంది అందులో వచ్చారు, వాళ్ళు పిల్లలు పిల్లలు పిల్లలతో సహా కదా, వీళ్ళు 5 మంది బతికారు, కృష్ణుడు బతికాడు, వీళ్ళ గురువు ఆయన కృపాచార్యుడు బతికాడు, కృపాచార్యుడు బతికాడు, సాత్విక బతికాడు, శ్రీకృష్ణుడు బతికాడు. ఎవరైతే భగవంతుడిని గట్టిగా పట్టుకున్నారో వాళ్ళని ఆటలో నుండి గెలిపిస్తారు ఆయన. భగవంతుడిని గట్టిగా పట్టుకున్న వాడిని ఆట నుండి గెలిపిస్తాడండి. దానికే చెప్తున్నారు ఈ ధర్మ దేవత ఉందే చెప్తున్నారు, అయ్యా దేనివల్ల కష్టాలు వచ్చాయి, దేనివల్ల కాళ్ళు పోయాయి అంటే జనరల్గా చెప్తుంటా మనకు పైకి చూస్తూ ఉంటే ఏమీ కనిపించదు, కానీ చాలామందికి జీవితంలో చివరకు వచ్చేటప్పటికి కొంతమందికి పనులు చేసి శాంతి లేకుండా పోతారు అవునా కదా. కోట్లు కోట్లు సంపాదిస్తారు, మనసుకు శాంతి ఉండదు, అంటే శాంతి పోయినట్టేనా అవునా కదా. అది ఒకటి. ఇంకొంతమంది చేసే చివరకు వచ్చేటప్పటికి ఏ జ్ఞానమో లేని వాళ్ళు అయిపోతారు. ఏమీ తెలియట్లేదండి అవునా కదా. ఎటువంటిలాగా అయిపోతాడు చివరికి వచ్చేటప్పుడు, సాగు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైంది, బుద్ధి పోయినట్టేనా. ఒకడికి మనసు వెళ్ళిపోయింది, మనసు అనే ఒక పాదం తెగిపోయింది, ఇంకొకటికి బుద్ధి అనే పాదం తెగిపోయింది, ఇంకా కొంతమందికి అందరూ దుమ్మెత్తిపోస్తారు, వీడు బతికిన రోజులు దుర్మార్గుడిగా గడిచి ఎంతమందిని బాధలు పెట్టాడో వీడు వచ్చాడో అని. అంటే సమాజం నుండి వచ్చే పేరు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతాం. మనం చూస్తున్నామా లేదా, పెద్ద పెద్ద నాయకులు కూడా అవునా క్రూర మృగాల్లాగా రోడ్లో పడి అందరి చేత పొడవపడిసి వస్తున్నారా, ఉరేసుకొని చస్తున్నారా కొంతమంది. అందరినీ రక్షించాల్సిన పోలీసే
అవునా పోలీసులు సిఐ డిఎస్పీతో సహా ఉరేసుకొని చస్తున్నారా? ఏ అంటే ఏమైపోతుంది వాళ్ళకి? ఈ పాదాలు నాలుగు అంటే ఏమిటో కాదయ్యా, అవే అంతర్గతంగా చెప్తున్నారు. ఒకడు మనసులో శాంతిని పోగొట్టేసుకుంటాడు, ఒకడు బుద్ధిలో జ్ఞానాన్ని పోగొట్టేసుకుంటాడు, ఒకడు మంచి పేరు పోగొట్టేసుకుంటాడు, ఇంకొకటి సంపదలన్నీ కూడా పోగొట్టేసుకుంటాడు. కొంతమందికి సంపదలు మాత్రం ఉంటాయి చివరకు వచ్చేంత వరకు. సంపదలు మాత్రం ఉంటాయి అనే ఒకటి, మిగతావన్నీ వెళ్ళిపోతాయి. వీళ్ళు అవునా ప్రయత్నపూర్వకంగా అన్నీ పోగొట్టుకున్నట్టేనా అని పోవడం. అయితే అందరినీ ఆడిస్తున్నాడు భగవంతుడు ధర్మం అనేటువంటి ఒక మార్గంలోకి. ఆటలో ఎవరు భగవంతుడిని పట్టుకున్నారో వాడు ధర్మంలో నడుస్తాడు, అన్నిటినీ దాటేస్తాడు. చివరికి వచ్చేటప్పటికి చూడండి, పాండవులు రాజ్యాన్ని వదిలేశారా లేదా? పరీక్షితులకు పట్టం కట్టేశారు, వదిలేశారు. వాళ్ళు ఏ సంపద తీసుకోదు, ఒంటి మీద బట్టలతో సహా, బట్టలు తప్ప ఇంకేం ఉంచుకోలేదు. అలాగ మూడేళ్ల పాటు తిరిగారట, మూడేళ్ళు ఐదారేళ్ళు తిరిగారు దేశం అంతా. తిరిగి తిరిగి స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు, వానప్రస్థాశ్రమాలకు వెళ్ళిపోయారు, తర్వాత సన్యాసి జీవితాన్ని జీవించారు. జనక మహారాజు కూతురులకు పెళ్లి చేసిన తర్వాత వెళ్ళిపోతాడు, పెళ్లి చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అలాగ మహారాజులు ఎంతమందో కదా. ఇదంతా ఏంటి అనంటే, ముందే గుర్తించిన వాడున్నాడే, భగవంతుడే సర్వస్వం అనుకున్నాడే. వాడు ఏ రంగంలో ఉన్నా వాడు ఇక్కడ ఈ సాధు సన్యాసులు అని కాదు, సన్యాసి వేరు సాధువు వేరు. సన్యాసే సాధువుగా ఉంటే మహాత్ముడు అని అంటారు. గృహస్థలు సాధువులు కాకూడదా? సజ్జనులని సాధువులు అంటారు. గృహస్థులే లేరా? మహా ఋషులు అయినటువంటి, ఋషితులైనటువంటి వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే, ఎవడు దేవుడే కావాలి అని అనుకుంటాడో వాడు ధర్మాన్ని తప్పడు. వాడి జీవితంలో ధర్మం నాలుగు పాదాల్లో ఉంటుంది. అంటే వాడికి జ్ఞానము దూరం కాదు, వాడు జ్ఞానాన్ని పట్టుకుని ప్రపంచాన్ని దూరం చేసి పారేస్తాడు. అర్థమైందా? ఇంకొకటి భోగాలను పక్కన పెట్టేసి మనశ్శాంతిని పొందుతాడు. ఈ రెండూ పొందిన వాడికి మంచి పేరు ఉంటుందా ఉండదా? ఉంటుంది ఉండదా? మంచి పేరు ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాడికి సంపదలు ఉంటాయా ఉండవా? సంపదలు ఏం కావాలండి, ఇన్ని కావాలండి. ప్రారంభం అనేది ఉంటే సంపదలు అవే వస్తూ ఉంటాయి. ఎక్కడికి పోతాయి? వాటిత్రవే వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, నా పాదాలని ఎవడు కొట్టేశాడో నాకు తెలియదు అని అన్నాడు అని అంటే ఏమని ధర్మదేవత మాట్లాడుతూ ఉంది. అందరిలో ఉందా? అందరిలో ఉంది కదా. వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తన లోపల శక్తులను పోగొట్టుకుంటున్నారో, నాలుగు పాదాలు ఇవి, శాంతి జ్ఞానం భోగం మంచి పేరు, ఇవి ఎప్పుడు పోతున్నాయో తెలియదు, ఎటు పోతున్నాయో తెలియదు, ఎటు పోతున్నాయో తెలియదు. అది చెప్తుంది ధర్మదేవత ఇక్కడ. ఏమిటంటే, అయ్యా ఇది కారణం, ఇట్లాగా పోతున్నాయి, ఇట్లాగా పోతున్నాయి, ఇట్లాగా పోతున్నాయి అని అంటూ ఉన్నారు. కానీ ఎలాగ పోతున్నాయో తెలియట్లేదయ్యా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, నీకు బాగా జ్ఞానం ఉంది కదా, నువ్వే ఆలోచించు మాకు ఏ విధంగా చేస్తే మాకు రక్షణ ఉంటుందో, ధర్మానికి రక్షణ ఉంటుందో. అర్థమైనా? ధర్మాన్ని నిలబెట్టడం అని అంటే ధర్మాన్ని ఆచరించడమే. మనుషులందరూ ధర్మాన్ని ఆచరిస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు లేదా? ఆచరించడం కష్టం కావచ్చు, కానీ మొదట అలవాటైతే. ఓ పశువు ఇంట్లో ఉంది అవునా, దానికి గడ్డ వేయడం కష్టం అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు, వాడు తలుగు వదిలేశాడు. అది వదిలేస్తే అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఏమేస్తే అది తింటూ ఉంటుంది కదా. వాడు రోజు ఒక తాడు కట్టుకుని తీసుకెళ్ళి పొలంలో వదిలేసేస్తున్నాడు, ఇతరుల పొలంలో రాత్రిపూట. అది కడుపు నిండా తినేసి తిరిగి వస్తుంది. ఇప్పుడు వాడు చుట్టుపక్కల కనుక్కున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి ఉతికారేశారు. తర్వాత ఇంటికి వచ్చి వేయని నాలుగు తన్ని ఇంట్లో నాకుని లాక్కొని వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇప్పుడు ఏంటి, అది బయటికి వెళ్తే భయం పుడుతుంది, ఎక్కడ ఎవడు పొలంలోకి వెళితే ఎవడు వచ్చినా సంపదలు లాక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు తాడుతో కట్టేస్తూ ఉంటుంది, అదే నవ్వులేస్తుంది. ఏం చేయాలి? గొలుసులు వేసి కట్టేయాలి. ఎందుకయ్యా గొలుసులు వేసి కట్టేయాలి? తెంపుకొని వెళ్ళిపోయి. ఎందుకు తెంపుకొని వెళ్ళిపోతుంది? నువ్వే అలవాటు చేసావు.
అదైనా నువ్వే అలవాటు చేసావు. చిన్న పిల్లాడే తల్లి మీద ఉమ్మేస్తున్నాడు, ఏం చేయాలి తల్లి? ఏం చేయాలి? అవునా కాదా? తల్లిని కాలుతో తంతున్నాడు, ఏం చేయాలి? వాత పెట్టాలి. అవునా? మొక్కై వంగనిదే నేర్పించి తీరాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడుది, ఇది వదిలేయాలి, ఇది పట్టుకోవాలి, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు. చిన్నప్పటి నుంచే విలువల్ని కరెక్ట్గా నేర్పించేస్తే వాడు సరైన మార్గంలో వెళ్తాడు. ఇదే ధర్మము అంటే. చిన్నపిల్లాడు లేని వదిలేయండి, నేను కొట్టుకో, అవి ఒకటి కొట్టుకొని 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 కొట్టుకోండి. పెద్దలు అడ్డుపడితే, ఏదో పిల్లలు అడ్డుపడితే నో చేయకూడదు. వాడు సరైన దారిలో పెట్టి తీరాల్సిందే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ధర్మదేవత ఎక్కడో కాదు, మనిషి యొక్క నిజ జీవితమే. అవునా? మూడు పాదాలు దిగిపోయాయంటే ఈ మూడిట్లో ఏదో దిగిపోయి, నాలుగింట్లో మూడు ఏదో దిగిపోయాయి, ఇటు పోయాయో గుర్తించలేకున్నా, అయోమయంలో పడిపోయాడు, అయోమయంలో పడిపోయాడు అని. పాలకులే ఇష్టం వచ్చినట్టు నడిస్తే ప్రజలు ఇంకా దుష్టంగా వ్యవహరిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఎవడు ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఎవడు ఎవరిని కంట్రోల్ చేయడు. చివరికి వచ్చేటప్పటికి అందరూ నాశమైంది. అది కుదరకూడదండి. దానికి ఎందుకు రాజు ఎందుకయ్యా అంటే, ధర్మాన్ని నడిపించడానికి. ధర్మాన్ని నడిపిస్తే సో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ప్రజలందరూ కూడా తప్పుడు దారిలో వెళతారు. ఓకే, ఓకే, కొనసాగుతాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.